హాయ్ వ్యూస్. ఒడిస్సాలో దారుణ అతి దారుణమైన ఘటన. అమ్మాయి ఒక ఊరు వెళ్ళాలి. అక్కడ ఇంకా ఫుల్ వర్షం పడుతూ ఉంది, సిచ్యువేషన్ బాగాలేదు. దాంతో అక్కడ ఉన్నవాళ్ళు, అమ్మా ఇటు మీ అన్న కూడా ఉన్నాడు కదా, అన్న నువ్వు కలిసి ఇక్కడ రెస్ట్ తీసుకోండి అమ్మా, వర్షం తగ్గిన తర్వాత ఇంక రేపు ఉదయం వెళ్ళొచ్చు మీరు అన్నారు. సరే అని చెప్పేసి ఉన్నారు ఆ అమ్మాయి వాళ్ళ అన్న. స్కూల్ బిల్డింగ్ అది ఉన్నారా, అక్కడ ఇటులో వెళ్ళిపోయారు. ఆ తర్వాత చీకట బాగా పడింది ఇంకా అర్ధరాత్రి. ఆ సందర్భంలో ఒక ఐదుగురు వచ్చారు. ఆ ఐదుగురు వచ్చి ఆ అమ్మాయి యొక్క అన్నని దారుణ దారుణంగా కొట్టారు. ఇక ఈ అమ్మాయిని బలాత్కారం చేయబారు. ఈ అమ్మాయి ఇక తప్పించుకొని ఎలాకలా ఆ స్కూల్ బిల్డింగ్ టెర్రస్ మీదకి వెళ్ళిపోయాను. మాకు లొంగిపో, లేదంటే కింద పడి చచ్చిపోతావు నువ్వు అని చెప్పేసి బెదిరించారు. నేను చావనాన్ని వస్తాను కానీ మీకు మాత్రం లొంగండ్రని చెప్పేసి ఆ అమ్మాయి దూకేసింది స్కూల్ బిల్డింగ్ మీద నుంచి. దాంతో ఇంక వీళ్ళు వామ్మని చెప్పేసి లెటు లెటు పారిపోయారు. పాపం దాకా దెబ్బలతో ఉన్నాడు కదా వాళ్ళ అన్న, కింద పడింది కదా ఆమె చెల్లి, పాపం అతను చెల్లి చూసి ఇంకా చుట్టుపక్కల అందరూ తరిచాడు, కాపాడండి కాపాడండి. ఇంకా ఆగమేకల మీద వాళ్ళు వచ్చేసి నియర్బై ఉన్నటువంటి కళింగ్ నగర్లో ఆసుపత్రిలో చేర్చారు. ఇదంతా జరిగింది ఒడిస్సాలోని జైపూర్ జిల్లాలో. ఓకే, ఈ అమ్మాయిది వచ్చేసి కియాంజోర్ అని చెప్పేసి వేరే జిల్లా. ఇక్కడ సుఖీంద్ర క్రోమైట్ వ్యాలీలో వాళ్ళ సిస్టర్ ఉన్నారట, అక్క. ఆ సుఖీంద్ర క్రోమైట్ వ్యాలీకి వెళ్ళే దారిలోనే ఈ రకంగా వర్షం పడటం, ప్రాబ్లం రావటం, ఆగటం ఇదంతా జరిగింది. పాపం తీవ్ర గాయాలతో కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ ఉంది. పోలీసులు కేసు నమోదు చేశారు. అండ్ ఐదుగురు ఎవరు ఏంటని ఐడెంటిఫై చేసి వాళ్ళ అదుపులో కూడా తీసుకున్నారు. కేసు విచారణ అయితే సాగుతోంది. అమ్మాయి బ్రతకాలని చెప్పేసి కోరుకుంటూ ఉన్నా. అసలు ఆ రోజు రోజు ఎంత దారుణంగా తయారవుతున్నారంటే మనుషులు. ఈ ఉరిశిక్ష అన్నది ఏదైతే ఉన్నదో అది మనుషులు చంపితే కాదు, అత్యాచారం చేస్తే గనక ఈ ఉరిశిక్షలు కనుక అమలు చేయగలిగితే, అత్యాచారం చేయబోతున్న మూమెంట్లో అవతలకు కనుక ఏదైనా జర్రనేది జరిగితే, వాళ్ళు కూడా ఉరిశిక్ష కనుక వేయగలిగితే, అప్పుడు ఆడవారు కూసింత సేఫ్ జోన్లో ఉంటారు. అండ్ ఆడవారి మీద అగాయిచ్చాల్సిన ఆలోచనలు జనాలకు తగ్గుతుంది.